हैदराबाद राष्ट्र भाजपा कार्यालय में एंपी लक्ष्मण मालात प्रत्यक्ष प्रसार द्वारा चूद क्षेत्र स्थाई अनेक आटपोट कष्ट नष्ट एद्रको प्रजा पक्ष निबड़े कार्यकर्ता తెలంగాణ జాతి గర్వపడుతుంది తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవాన్ని వాళ్ళు కీర్తిస్తా ఉంటే సహించలేకపోతున్నావు ప్రజలు నీ పాలన పట్ల విసిగిపోయినారు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పుకు సాధన లక్ష్యంగానే నేను నా పాత్ర నా బాధ్యత నిర్వహిస్తాను తెలంగాణ తరహా పాలన దేశానికి తీసుకొస్తాను అంటున్నా అంటే తెలంగాణను దోచుకునేది చాలక కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక తాగుబోతుల తెలంగాణ మార్చిన నీవు దేశాన్ని తాగుబోతులుగా మార్చడానికి దేశ రాజకీయాలు అడుగు పెడుతున్నారా హైదరాబాద్ను ఒక డ్రగ్ మాఫియా శాసించే స్థాయికి దేశాన్ని తీసుకురావదలుచుకున్నారా ఇవాల కేసీఆర్ గారు ఏ పుత్ర వాత్సల్యంతో నేనైతే ఆరాటపడుతున్నావో భవిష్యత్తులో అధికారం దక్కదనేటువంటి ఒక నిరాశ నిస్పృహ తో జాతీయ కార్యవర్గ సమావేశాలు పూర్తయి వారం రోజులు గడిచిన తర్వాత నిద్ర మత్తులోంచి మేల్కొని బీజేపీ కార్యవర్గ సమావేశాల గురించి కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గురించి మాట్లాడుతున్నావు అంటే పైపెచ్చిన అవినీతి గురించి మాట్లాడుతా ఉంటే దయ్యాలు వేదాలు వలచినట్టుగా ఉన్నది పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి విజయ సంకల్ప సభ నుండి నీ ఆ షాక్ నుంచి తీరుకోవడానికి వారం రోజులు గడువు పట్టింది నీకు అందుకనే ఏ పుత్ర వాత్సల్యంతోనైతే ఈ దేశ రాజకీయాల్లో ప్రజలు విసిగి వంశ పారపర్య రాజకీయాలకు అతీతంగా కుటుంబ పాలనకు అతీతంగా కుల పార్టీలకు భిన్నంగా అభివృద్ధి సంక్షేమ ఎజెండాతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క మన్ననలు చూరగొంటూ ఉంటే ప్రజల హృదయాలు దోచుకుంటూ ప్రజాస్వామికంగా రెండు పర్యాయాలు గెలిచి దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపుకు దోదపడ్డ వ్యక్తిని పట్టుకొని తూలనాడుతూ ఉంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకుంటున్నది వీరాన ముఖ్యమంత్రి అని చెప్పి ఏ పుత్ర వాత్సల్యంతోనైతే ఆ పార్టీలు పతనమైనాయో बीहार लो आरजेडी लल्लू यादव मरी अखिलेश पट्ल पुत्र वात्सल्यंतो लेदा समाजवादी पार्टी मुलायम सिंग कोडुकु अखिलेश कोसम ये रकंगा आराट पड़ाडो महाराष्ट्र लो मोन्नटिकि मोन्न उद्धव ठाकरे आदित्य ठाकरे कोसम ये रकंगा मदन पड़ाडो कांग्रेस తమ రాజకీయ ప్రస్థానం నెహ్రు మోడీ నెహ్రు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ ఏ రకంగా ఇవాల కాంగ్రెస్ పతనమైందో అవసాన దశకు చేరుకున్నదో హర్యానా చౌతాల బిడ్డ మీద మమకారంతో కన్నుమరుగైనటువంటి అంశం బీహార్ లో పాస్వాన్ సైతం కూడా తన కొడుకు కోసం ఆరాట పడితే ఇవల దిక్కులేని పరిస్థితి అదే రకంగా అజిత్ సింగ్ మరి ఆర్ఎల్డి పేరు మీద రాష్ట్రీయ లోక్దల్ పేరు మీద కొడుకు కోసం పట్టపిస్తే ఇవల అడ్రస్ గల్లంతైపోయింది ఉత్తరప్రదేశ్ లో జమ్మూ కాశ్మీర్ పీడీపీ ముఫ్తీ మహమ్మద్ సయీద్ మెహబూబా పరిస్థితి ఏమిటి ఇవల ఊచల్ లెక్కబట్టి దుస్థితి నేషనల్ కాన్ఫరెన్స్ ఉదంతం షేక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా వారి గతి ఏమైంది
ఢిల్లీలో షీలా దీక్షిత్ సైతం కూడా తన పెంపుడు మరి కొడుకు కోసం ఆరాట పెడితే రేపు టిఆర్ఎస్ కూడా అదే గతి పట్టబోతోంది। పుత్ర వాత్సల్యంతో నువ్వు చేసే విన్యాసాలు కుట్రలు కుతంత్రాలు తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నది సహించలేకపోతున్నది। అందుకనే ప్రజలు ఇవాల బీజేపీ వైపు మోదీ వైపు చూస్తున్నారు। కాబట్టి బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు ఒంటరిగా పోటీ చేసి నాలుగు పార్లమెంట్ స్థానాలు సాధించుకున్న ప్రక్రియ నుంచి మొదలుకుంటే 20% ఓట్లు దుబ్బాక దమాకా సృష్టించి హుజూరాబాద్ లో జీ హుజూర్ అనిపించినటువంటి ఈటల మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా మరి అబాసుపాలైనారో ఈ పరంపర బీజేపీ ఎదుగుదల కొనసాగడం జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్న భూతో ఉన్న భవిష్యత్తు అనే రీతిలో ఆ విజయ సంకల్ప సభకు తెలంగాణ ప్రజానికం బ్రహ్మరథం పట్టి ఆ రకంగా వారు ఆదరిస్తే సహించలేని నీవు అందుకనే ఇవాల నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు మిషన్ తెలంగాణ పేరు మీద ఏదైతే రోడ్ మ్యాప్ ఇవాల తయారవుతుందో నీ పీటలు కదులుతున్నాయి పునాదులు పెకిలిస్తున్నాయి। అందుకనే అసహనంతో మీరు ఇవాల మాట్లాడుతున్నారు। మోడీ గురించి మాట్లాడేటువంటి స్థాయి నీది కాదు। మోడీ ఒక గొప్ప దార్శనికుడు సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపినటువంటి గొప్ప మహానుభావుడు। అట్టడుగు వర్గాలను ఉద్ధరించాలంటే ఆయా వర్గాల్లో పుట్టాల్సిన అవసరం లేదు, ఆ వర్గాల కోసం సేవ చేయడమే అని చెప్పి ఇవాల వారు పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియలో కానివ్వండి, పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ లేదా రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియలో చివరికి రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సామాజిక న్యాయం అట్టడుగు వర్గాలకు పాలనలో భాగస్వామ్యం చేయడం సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ ఏ వర్గాలైతే విస్మరింపబడ్డాయో ఏ ప్రాంతాలపైతే గత పాలకులు చిన్న చూపు చూశారో ఇవాల నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి విస్మరింపబడ్డ వర్గాల పట్ల నిర్లక్ష్యం కాబట్టి ప్రాంతాల పట్ల దృష్టి సారించి మిషన్ దక్షిణ్ పేరు మీద ఏ రకంగా దక్షిణాదికి సంబంధించినటువంటి నలుగురిని మొన్నటి మొన్నగా రాజ్యసభ సభ్యులుగా తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ భిన్నమైన రంగాల్లో రాణించి సమాజానికి లేదా దేశానికి వన్నె తెచ్చినటువంటి ఆయొక్క వ్యక్తులు ఇవాళ గుర్తించి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తే మీ ఎంపిక ప్రక్రియ రాష్ట్రపతి సంఘ దేవుడెరుగు కనీసం ఇవాళ అట్టడుగు వర్గాలకు ముఖ్యమంత్రి చేసే అవకాశం మీ పార్టీలో ఉన్నదా?